భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో ఎబ్బరంల పరిచయం ఆరంభించినప్పుడు అంటే కొంతమంది నిరుత్సాహపడిపోయి సావాసం వదిలి వెళ్ళిపోయి ఇలాగ రకరకాలుగా ఆయన కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అన్నిట్లో ప్రభు విజయం ఇచ్చి ఓపిక ఇచ్చి నడిపించి ఒక ఆయన అప్పుడు ఈ కీబోర్డ్లు అవి లేవు, లెగ్గారం అనేమి ఉండేది, బాగా పాటలు పాడేవాడు. ఆయన కళ్ళు కనిపించేవి కాదు. ఆయన పేరు యేసుపాదం గారు. ఆయన భక్సింగ్ గారు ఆయనకి పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రార్థన చేసి ఏదో ప్రపోజల్ చెప్పినారు. అప్పట్లో కూడా ఇప్పుడు ఉండేవి కానీ చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అవే ఎవళ్ళు ఏం చెప్పినారంటే ఆ ప్రపోజ్ చేసిన సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినారో తెలియదు, ఆయన గుడ్డోడి ఎందుకు చేసుకుంటా అది ఇది ఏం చెప్పినారేమో మొత్తానికి పెళ్లి చెడగొట్టారు. పెళ్ళి చెడగొడితే ఆ బ్రదరు చాలా నిరుత్సాహపడిపోయాడు. వీళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళే పెళ్లి చెడుకుంటారు, భక్సింగ్ గారు ఏం మాట్లాడట్లేదు, ప్రభువు కూడా ఏంటి ఒప్పించట్లేదు ఏంటి అని ప్రభు మీద అలిగి సాహస్ మీద అలిగి ఎబ్రోను విడిచి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత తిరిగి దేవుడు ఆయనతో మాట్లాడాడు. తిరిగి ఆయన ఎబ్రోన్కి వచ్చినాడు. ఎక్కడ తిరిగినా అక్కడికే రావాలన్నట్లు, భూమి గుండ్రంగా ఉందన్నట్లు, ఎక్కడ తిరిగినా సిలువ దగ్గరికి ప్రభు దగ్గరికి రావాలి, అంతకింట దూరంగా పోలేం. అందుకనే అక్కడ వచ్చిన తర్వాత గేట్లో వాళ్ళు వచ్చి భక్సింగ్ గారికి చెప్పారంట, బ్రదర్ యేసుపాదం ఆర్మోనిస్టేస్ ఆర్ రైట్, యూ వాంట్స్ టు సీ యూ. యేసుపాదం గారు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మనమైతే ఏమంట లేడని చెప్పో, అబద్ధాలు నోటికి తెలియకుండానే వచ్చేస్తాయి కదా, అట్లా అలవాటే ఇన్బిల్ట్ ప్రోగ్రామ్ ఇది. ఆయన ఏం చెప్పాడు తెలుసు, ఆస్క్ హిమ్ టు కమ్, లోపలికి రమ్మని చెప్పు. ఆయన వచ్చాడు, వణకుతూ భక్సింగ్ గారి రూమ్. ఆవిడ భక్సింగ్ గారి రూమ్లోకి వెళ్ళాలంటే అంత ధైర్యము లేదమ్మా ఎవరికి, సరైన కారణం ఉంటే తప్ప, సరైన ఒప్పుకోలు ఉంటే తప్ప. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే బ్రదర్ సారీ అని కాళ్ళ మీద పడిపోయాడు. భక్సింగ్ గారు అన్నారంటే, వాట్ హ్యాపెన్ బ్రదర్, ఏమైంది? నేను కళ్ళల్లో సుడులు తిరిగినాయి, ఏం మాట్లాడాలి చెప్పలేదు. బ్రదర్ దేవుడి మీద, మీ మీద, విశ్వాసుల మీద, సహవాసం మీద నేను ఆయాసపడి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చినాను, నేను నన్ను క్షమించండి, మీరు క్షమించి ఇక్కడ ఉండమని అనుమతిస్తే నేను ఉంటా, లేకపోతే తిరిగి నేను వెళ్ళిపోతా, కానీ మీ క్షమాపణ కొరకు నేను వచ్చినా. ఇప్పుడు భక్సింగ్ గారు ఏమన్నారో తెలుసా, యువర్ ప్లేస్ ఇస్ స్టిల్ వేకెంట్, స్టే హియర్ అంటిల్ లార్డ్ కమ్స్. ప్రభు వచ్చే వరకు ఇక్కడ ఉండండి, మీ స్థలం ఇంకా ఉంది. ఆయన మనస్సు కుదటపడింది, హృదయం బద్దలైనట్లు ఉంది, ఏడుస్తున్నాడు. భక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు, చేతులు పెట్టి బయటకు వచ్చినాడు. అవి కాన్వకేషన్ దగ్గరకు వస్తున్న దినాలు, పాటలు రాస్తున్నారు కొంతమంది సీనియర్ గాడ్ సర్వెంట్స్. ఈయనకు కూడా దేవుడు పాటలు రాసే కృప ఇచ్చినాడు, ఆర్మోనిస్ట్ కదా. అప్పుడు ఆయన జీవితాన్ని అంతటినీ ఒక పాట రూపంలో రాసినాడు. మనం కూడా ఇప్పటికి ఆ పాట పాడుకుంటాం. దూరమైతే నీ ప్రేమ మరచి, నీ రేపితి నీ గాయములను, దూరముగా నీక వెళ్ళ చాలను కూర్చుండేదా నీ చింత, కృతజ్ఞతను తలవంచి నా జీవితం నీ కలిపి. మీకు తెలుసో తెలియదు ఆ కాన్వకేషన్ లేదు, హైలైట్ సాంగ్. తన జీవితంలో ఎంత దూరం వెళ్ళాడు, అంత దూరం వెళ్ళగలిగినారు. ఎంత దూరం వెళ్ళినా సిలువ ఆకర్షించలేనంత దూరంగా ఏ పాప వెళ్ళలేడు, ఏ విశ్వాసం వెళ్ళలేడు. ఈ మధ్యాహ్నం దూరంగా వెళ్ళిపోయావా, బాధపడ్డావా, అసూయపడ్డావా, దేవుని మీద ఆయాసపడ్డావా, దేవుడు నాకేం చేయలేదు అని అనుకున్నావా, ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాకి లేదు, ఎంత నాకేమీ లేదని. అలాంటి భక్తులు మన ముందు వెళ్ళారు. అందుకని సాధారణంగా నేను ఆ పాట పాడుకోను, ఎందుకంటే అది ఎంత డెప్త్ ఉంది. కృతజ్ఞతను తలవంచి
నాదు జీవము అర్పింతు నీకే, నన్నే ఇలా అంగీకరించు. జీవితాన్ని ప్రభు కొరకు శిలువ దగ్గర పాదాల దగ్గర ప్రణం. దట్స్ ఎ ట్రూ వర్షిప్, ట్రూ కమిట్మెంట్, ట్రూ డెడికేషన్. నేను కోరుకున్నవాడు ఇతడే. అలాంటి వారి ద్వారా దేవునికి మహిమ, మనలాంటి వారి ద్వారా సాతానికి మహిమ. ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గర నా జీవితం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలా. నన్ను కూడా వాడుకు, నన్ను కూడా నీ రక్తం చేత కడుగు, నన్ను కూడా పరిశుద్ధపరచు. నేను కోరుకున్నవాడు ఇతడే, ఈమె అని నన్ను కూడా నీవు సాక్ష్యమిచ్చినట్లుగా చేయి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. ప్రభు దగ్గరికి వస్తామా? శిలువ నుండి పెళ్ళుబికి వచ్చిన రక్త ప్రవాహంలో కడుక్కొని శుద్ధీకరించబడి ఎంత దూరం వెళతావు? దూరముగా ఇక వెళ్ళ చాల. ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సిందే. కనుక ఆ శిలువ దగ్గర కూర్చుని ఆ శిలువను చూస్తూ శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆయన కొరకు జీవించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.